ఏమైంది క్రిష్? అమ్మాయా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు గానీ, నువ్వెప్పుడు వచ్చావు గౌతమి? ఏంటి క్రిష్, ఎప్పుడు వచ్చానా? సారీ గౌతమి, మీనాక్షి విషయంలో మర్చిపోయి, సారీ పడిపోయి నీ విషయం మర్చిపోయాను. ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఒక అమ్మవారి విగ్రహం ఉందట. చాలా మహిమగల అమ్మవారట. మనం ఏం కోరుకున్నా ఇట్టే తీరుస్తుందట. మీనాక్షిని అక్కడికి తీసుకెళ్లొచ్చు కదా, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీనాక్షి వచ్చారా? నేను ఇంకా తప్పిపోయారేమో అనుకుంటున్నాను. ఏంటి జోకా, జోక్ చాలా బాగా వేసావు. ఈ మధ్య జోకులు చాలా బాగా వేస్తున్నావు. ఇక చాలప్పండి, మీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అయినా కాఫీ తెస్తానని చెప్పాను కదా, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికంటే అది ఎక్కడ ట్రీలోకిగా. నాకే జలకిస్తావా? నీ మానిటర్ అలా పగిలిపోద్ద చూడరా. ఏమైందండి, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఎందుకంటే గుర్తొచ్చింది 108 అన్నట్టుగా వినిపించింది. ఎవరికైనా సీరియస్గా ఉందేమోనని టెన్షన్ పడ్డాను. అదనమాట. ఇప్పుడే జరిగిన విషయాన్ని గుర్తొచ్చింది గుర్తొచ్చింది అంటారేంటండి విచిత్రంగా? అంటే షాక్ తో టెన్షన్ లో మర్చిపోయానమాట. నువ్వు అడిగేసరికి గుర్తు తెచ్చుకున్నాను గుర్తు తెచ్చుకున్నాను. షాకా? షాక్ దేనికి? మీనాక్షి, క్లాస్ టీచర్ లా క్వశ్చన్స్ మీద క్వశ్చన్లు వేస్తావేంటి? ఆలోచించుకున్న టైం కూడా ఇవ్వవా? ఎవరికైనా సీరియస్గా ఉందంటే షాక్తో టెన్షన్ వస్తుంది కదా. ఎదుటి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవు. ఎక్కడ పొంతను కుదరట్లేదండి, ఏదో తేడా. తేడా లేదు, ఆవు పేడా లేదు. మీనాక్షి ఇక ఇంట్రాగేషన్ ఆపు. ఇప్పుడు నేను కాఫీ, ఇప్పుడు నేను నిన్ను ఒక అద్భుతమైన ప్లేస్కి తీసుకెళ్ళబోతున్నాను. అవునా? కొంపదీసి మన ఇంటికి గానీ తీసుకెళ్తారా ఏంటి? కొంచెం కౌంటర్ లాపు మీనాక్షి, నీ ఇష్ట దైవం. అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తాను. అవునా? ఇక్కడెక్కడుంది అమ్మవారి గుడి? ఇక్కడే 10 కిలోమీటర్ల దూరంలో ఫారెస్ట్ లో అమ్మవారి విగ్రహం ఉందంట. చాలా చాలా మహిమ గల అమ్మవారి విగ్రహం అంట. మనం ఏం కోరుకున్నా ఆ అమ్మవారు ఇట్టే నెరవేర్చేస్తుందంట, తెలుసా? ఎవరండి, ఎవరు మీకు ఇవన్నీ చెప్పారు? గూగుల్ గూగుల్ గూగుల్లో సెర్చ్ చేశాను. ఓహో, ఏమండి, అమ్మవారి దగ్గరికి వెళ్ళాలని నాకు చాలా ఆత్రుతగా ఉంది, కానీ అడవి అంటే నాకు చాలా భయం. భయం ఎందుకు మీనాక్షి, నేనున్నాను కదా. పైగా గూగుల్లో మ్యాప్ల రూట్ అంతా చాలా క్లియర్గా చూపించారు. భయపడాల్సింది ఏం లేదు, హ్యాపీగా వెళ్ళి రావచ్చు. నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. సరే, 5 నిమిషాల్లో వచ్చేస్తాను. అమ్మా బాబోయ్, అంతా బానే ఉంది కానీ ఈ మేనేజ్మెంట్లు అంటారు బాబు, ఇంత టార్చర్గా ఉంది. కనకం, ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి? ఒక్క నిమిషం. పోనీ ఎవరికి కర్తవ్యం అన్నారు కదా, విజయశాంతి నాయుడు కనుక్కుందామని. అబ్బా, ఇంకా ఇంకేమనిపిస్తుందండి? చూడు, పెళ్లి కళ్ళు మూసుకుని యోగాలో ఉంటే ఎలుకొచ్చి బెల్లి డ్యాన్స్ ఆడిందంట నీలాగా. కొంచెం తగ్గు. అబ్బా, ఇంకేమనిపిస్తుందేంటి? ఏయ్, నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, అలా కాకుండా వాయిస్ బయటకు వస్తే నువ్వు ఫామ్ హౌస్ దాటి బయటకెళ్ళావు. ఎనీ డౌట్? ఏయ్, ఫ్లూటు జింక ముందోదు, సింహం ముందు కాదు అని బాలయ్య బాబు డైలాగులు చెప్పడం నాకు తెలుసు, గాని వెళ్ళి మీనాక్షి ఎక్కడుందో చూద్దాం. మూసుకుని పదండి. వస్తున్నా బ్రెయిన్లెస్ కనకమాలక్ష్మి, నీకు ట్యూబ్ ఎక్కువ టైర్ తక్కువ, దానికి కాళ్ళర్కి ఇలా రిసెట్ అంతా తిరగడం ఎందుకే? దండగా వెళ్ళి ఆ త్రిల్లు మంచిగా నడిగితే రూమ్ నెంబర్ ఎంత చెప్తారు కదా. తెలివైన మొగ్గుని చేసుకోగానే సరిపోదే, చూసి కొంచెం తెలివి నేర్చుకో.
అవ్వ పేరు ఏంటి అని అడిగితే ముసలమ్మ అని చెప్పాడంట. అది మీ తెలివి, దాన్ని నేను చూసి నేర్చుకోవాలా? అదేంటి ఉసుక్కుని అంత మాట అనేసావు? మరి లేకపోతే ఏంటి? ఆ థ్రిల్లర్ మంజుగాడు అసలుకే అనుమానాన్ని కలజోళ్ళ పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. వాడికి ఇప్పటికే మన మీద డౌట్ ఉంది. ఇప్పుడు మనం వెళ్ళి ఈ విషయం అడిగామనుకో, తీగలాగితే డొంక అంతా కదిలినట్టు మ్యాటర్ మొత్తం బయటపడిపోతుంది. అవును కదా, ఈ మేధావి బుర్రకి ఈ డౌట్ ఎందుకు రాలేదబ్బా? మరీ ఎక్కువ కొట్టుకోకండి, ఉన్నది కూడా పోద్ది. పదండి. పదా. కనకం అటు చూడు, ఆ రెండు రూముల్లోంచి జనాలు వస్తున్నారు పోతున్నారు. సో అవి రెండు కావు. ఇదేమిటిందంటావా? రా చూద్దాం. వీడెవడో ఇంగ్లీష్ వర్డ్లా ఉన్నాడే. మెల్లగా మెల్లగా. వాడు ఆల్రెడీ చూసేశాడు. ఈ ముక్కను ముందు చెప్పాలి. హే బాలే బాలే. అబ్బా దినబ్బా కనకాంబరము, ఈ తెల్లతోడు వెటకారం కూడా చేస్తున్నాడే. అందరూ మీలాగా ఉండరు కదా, నోరు మూసుకోండి. అతను మనల్ని పలకరిస్తున్నాడు. ఓ అవునా? బల్లే బల్లే. హే బాలే బాలే. కమ్ ఇన్సైడ్. ఆ పద. ఇన్సైడ్ అంటే లోపలికి, బయటికి కాదు. ఆ విషయం నాకు తెలుసు, నీకు తెలుసో లేదని టెస్ట్ చేసా. పదండి. నైస్ గెట్ అప్ యా. దిస్ ఇస్ నాట్ గెట్ అప్, దిస్ ఇస్ ఒరిజినల్ ఒరిజినల్. రియల్లీ? ఇట్స్ నాట్ బిలీవబుల్. రకుల్ ప్రీత్ సింగ్ జీ. సంజయ్ యువరాజ్ సింగ్ జీ. స్టాప్. ఏ మేరీ ఫ్యామిలీ సాంగ్? అభి నమ్మకం ఆయనా? వచ్చింది వచ్చింది వచ్చింది. లేదంటే బోలో ఔర్ ఎక్ బార్ అహం బల్లే బల్లే. నో 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 నో. అబే లేవుడు బే లేవుడు. నో కనకం, ఇలా గోలా నమ్మించామే, వెళ్దాం పద. టీకే టీకే, బాయ్ బాయ్ బాయ్. కభీ ఆపకో యాద్ ఆతే హమ్ ఆకే బల్లే బల్లే. నో 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 నో. ఐ హావ్ బే లేవుడు. యు గో. మేరా? యా యా. Please, go, 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 go. Chela. ఇదిగో కామ్రేడ్ కనకమహాలక్ష్మి, చందాలు వసూలు చేసేవాడికి రసూలు రాసేవాడు ఇంకొకడు అన్నట్టు మనం ఇద్దరం ఇలా కలిసి వెతకమనుకో, తెలుసుకోవడానికి ఒక వారం రోజులు పడుతుంది. అందుకని నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. ఓకేనా? జాగ్రత్త. హలో, దీన్ని అడవిలో సింహానికి జాగ్రత్తలు చెప్పడం అంటారు. అబ్బని, ఎవరబ్బా ఈ స్పీడ్ బ్రేకరు?
మగపాత్ర లేని నాటకంలా. పాపం ఏకపాత్ర జీవితం అనుకుంటాను. ఈ కుళ్ళిపోయిన సమాజంలో జాగ్రత్తగా ధైర్యంగా ఉండమని నేను ధరుస్తాను. బాధపడకు, నేను ఉన్నాను. ఆరం ఎవరు కావాలండి? మీరే. అంటే నాది ఉద్దేశం మీతో మాట్లాడడానికి వచ్చింది అని. నాది పేరు యువరాజ్ సింగ్. మరి మీది? ఐశ్వర్య. ఓ ఐశ్వర్య, అచ్చినామే. పక్కనే రాయి లేదా? కర్రుంది, తీసుకోనా? నక్కు నక్కు నక్కు, ఎక్కడి కర్ర అక్కడనే ఉండాలి. ఎక్కడే పడితే అక్కడ. నో 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 నో. ఇంతకీ మీది ఊరు ఏది? గుంటూరు. ఓ గుంటూరు, ఎర్ర ఎర్ర మిరపకాయ. ఐ లవ్ మిరపకాయ. దేకోచి, మందు బాటిల్ అన్నాక ఖాళీ అవ్వడం, జీవితం అన్నాక ఒంటరి అవ్వడం కామన్. బాధ పడకు, దా పాటేసుకుంటా. చిచి చిచి చిచి, నాది ఓదారుస్తాను అంటుంది. దా నేను రానా? నేను చెప్తానరా దాని మొగుణ్ణి. ఏంటి, నీకు మొగుడు ఉంది? ఏ డిసప్పాయింట్ అయ్యావా? నేను ఎందుకు డిసప్పాయింట్ అయితే? ఒంటరి అనుకుంది అంతే అంతే. ఒంటరి అనుకుని ఎక్స్ట్రా చేద్దామని వచ్చావా? మాదే ఉద్దేశం అది కాదు. అయ్యో అయ్యో, మీకు దండం పడతాం, మీకు కళ్ళు పట్టుకుంటాం. అయ్యో కనకం, జనాలు బాగా వైలెంట్ గా ప్రవర్తిస్తున్నారు. పద్ధతి పాడు లేకుండా కొట్టేదాకా వస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి కనకం. పట్టుకోండి. బుద్ధుందా మీకు? నోరు ఆగట్లేదా? తన్నులు తినాలని అంత తొందరగా ఉందా? ఏమోని, మీనాక్షిని చూడగానే ఆనందం తన్నుకు వచ్చేసింది. చూస్తూ చూస్తూ పిలవకుండా ఉండలేకపోయానే. ఏమండి పిలిచారా? నై బయటి క్యూ? ఏం లేదండి, ఎవరో పిలిచినట్టు అనిపించింది అందుకని. ఓ బేటీ, ఐసా ఎప్పుడు అనిపిస్తుందా మాలో? మనకి బాగా కావాల్సిన వాళ్ళు మనకి దగ్గర ఉన్నప్పుడు. నిన్ను చూడగానే మాది బేటీని చూసినట్టు అనిపించింది. రండి లోపలికి రండి. హమ్ దానికోసమే చూస్తుంది. పదా బేటీ, రండి. తూ ఆ బాటి అక్కడ పిచ్చి పిచ్చిగా వాగారంటే చంపేస్తాను. రండి రండి. మీనాక్షి, ఎవరు వీళ్ళు? మనలాగే టూరిస్టులు అండి. ఏంటి రబ్బా, ఏంటి సంగతులు? ఏంటి? అదే బేట, హమ్ పంజాబ్ సే ఆయా బోల్తీ. భలే కవర్ చేసేది. మీరు ఓవర్ యాక్షన్ చేయకుండా నోరు మూసుకోండి. మిమ్మల్ని ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది. మాకు కూడా అదే అనిపిస్తుంది బేటి. ఎన్నో జన్మల బంధం ఉన్నట్టు, జన్మ జన్మల అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంది బేట. నీకు అయితే ఎక్కడో కలిసినట్టు, మనం మనం కలిసి చాలా సార్లు మందు కొట్టినట్టు అనిపిస్తుంది జీ. సింగ్ జీ, అదే బేట. ఆ దేవుడి లీల కొంతమందిని చూస్తే అలాగే అనిపిస్తుంది. Thank you.
కనక వీడింటి మనం ఇప్పుడు డౌట్ గా చూస్తున్నాడు. నోరు పూసుకున్నాడండి. ఏ బేటా, తుమ్ ఐసా ఐసా క్యూ దేఖతా? నేను అడిగానా? అడుగుతావని ముందే చెప్పాను. అసలు మీరు నిజంగా పంజాబీలేనా? నువ్వు మాకు అనుమానిస్తుంది. ఈ విషయం మా పంజాబీ వాళ్ళకి తెలిస్తే కత్తులతో పెద్ద పెద్ద యుద్ధం జరుగుతుంది మాలూమ్. ఏ రామ్ సింగ్, బాల్ సింగ్, జ్ఞాన్ సింగ్, ఆయన అలాగే అంటారండి, మీరేం పట్టించుకోకండి. లేదు బేటి, మాది హర్ట్ అయింది. రకుల్ ప్రీత్ సింగ్ జీ, సంజయ్ యువరాజ్ సింగ్ జీ. ఈ డాన్స్ ఎందుకు? కవర్ చేసుకోవడానికి. అదే బేటా, ఇది మాకి ఫ్యామిలీ సాంగ్. మేము హత్ అయితే ఇది పాడతాము. సరే సర్లే, న్యూసెన్స్ చేసింది చాలు, నడవండి. అరే యావా బేటి, మీ పత్తి ఇంత గరం గరం ఉంది. ఆయన పత్తి కాదు, మిర్చి. ఎప్పుడు అలాగే గరం గరంగా ఉంటారు? ఎందుకు అలా బేటి? బోలో, ఎలా జరుగుతుంది మీ హనీమూన్? మేము హనీమూన్కి వచ్చాను, మీకెవరు చెప్పారు? అదే బేటా, మిమ్మల్ని చూస్తే కొత్త జంట అనిపిస్తుంది, అందుకే అలా అనుకుంటుంది. బోలో, క్యా కర్తా హే రోజ్ రాత్ మే, కుచ్ కుచ్ హోతా హే, కైసా చల్తా హే, బోలో బోలో. షట్ అప్. పిచ్చి పిచ్చిగా మాట్లాడంటే మర్యాద ఉండదు. ఇప్పటికే చాలా ఎక్స్ట్రాలు చేశారు, నడవండి. ఫస్ట్ బయటికి నడవండి. అరేవో బేటీ, బాబు బోత్ గుస్సా హోతా, మీ ఇద్దరి మధ్య కుచ్ గడబడే హే క్యా? అచ్చడ ముచ్చడ నయ్యే, బోలో క్యా హువా? ఏయ్, నువ్వెవరో తెలీదు, నీ ముక్కు మొహం తెలీదు, కానీ టూ మచ్గా ఇరిటేట్ చేస్తున్నావు. నాకు పేషెన్స్ చాలా తక్కువ. ఒక్క క్షణంలో నువ్వు బయట ఉండాలి, లేదనుకో రియాక్షన్ చాలా సీరియస్గా ఉంటుంది. అరే బేటా సింగ్జీ, జావ్ హమ్ జా రే. ఏయ్ మజ్జలు నయ్యానా, బాత్ కరేనా, మజ్జలు కైకోతే హట్ పిచ్చే హట్. దేకో బేటా, ఒక్క బస్ మిస్ అయితే ఇంకో బస్సు ఎక్కొచ్చు, కానీ ఒక్క టైం మిస్ అయితే ఇంకో టైం రాదు. మాకి మాట విని ఎంజాయ్ యువర్ సెల్ఫ్. బస్ బస్, తూ ఆవో. ఏచం బాత్ కరేనా, మజ్జల కైకోతే హట్ పిచ్చే హట్. ఏంటి బేటా, అర్థమైంది, ఎంజాయ్ యువర్ సెల్ఫ్, ఓకేనా? ఇప్పుడు అర్థమైందా ఎందుకు నోరు మూసుకోమన్నాను? నువ్వు పిలవడంలో ఇంత దెబ్బ ఉందని నాకేం తెలుసే. మూసుకుని ఉండండి. ఇంకా ఏంటి మీటింగ్, బయటికి నడవండి. ఏమండి, మీరు ఆగండి, వాళ్ళేదో క్యాజువల్ గా మాట్లాడుతున్నారు, దానికి చేసుకుంటారేంటి? లేకపోతే ఆగండి, ఇక చాలా ఆపండి. చూడండి సింగ్ జీ, సారీ. నో సారీ, నన్నే కుడుతుంది. జయాంటి మనం ఎత్తరకు, నువ్వు రావే. లల్లో అంకులు మారు ఎత్తరకు, నువ్వు రావే. డిఎస్పీ అంకులు మనం ఎత్తరకు, నువ్వు రావే. బాబు 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 మనం ఎత్తరకు. ఏయ్ ఓ సబ్ మేరే పీచే హే, ఏయ్ దేఖ్ లుంగా తుజే, దేఖ్ లుంగా మే. మీకెందుకు ఇంత కోపం వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎవరు మీద పడితే వాళ్ళ మీద అలా సీరియస్ అయిపోతారేంటి? పాపం వాళ్ళెంత ఫీల్ అయ్యారో ఏంటో. మీనాక్షి చాలా ఇరిటేటింగ్ గా ఉంది, లీవ్ ఇట్. సరే టెంపుల్కి వెళ్దాం పద.
వాడేంటి బాబాయ్ని కూడా చూడకుండా అలా కొట్టేశాడు. చూడలేదు కాబట్టి ఒక్క దెబ్బతో సరిపెట్టాడు. అదే చూసుంటేనా తొక్కి పెట్టి నార తీసేవాడు. ఒక్క నిమిషం చెప్పొస్తాను. ఫోనీలేని ఫోన్ ఇస్తే టచ్ ఫోన్ అని అడిగినట్టు చాలా ఎక్కువ చేస్తున్నావుగా. చూపిస్తా నీ యాక్షన్ కి నా రియాక్షన్ అంటూ చూపిస్తా. చూపిద్దరు అమ్మ మళ్ళీ వస్తాడే పద పద. వీడు నా మాట నమ్మాడా లేదా, దాన్ని గుడికి తీసుకెళ్తున్నాడా లేదా. ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టా, వీళ్ళు వెళ్ళకపోతే మొత్తం తేడా కొట్టేస్తుంది. జోడి త్రిపై బ్యూటిఫుల్ అరే మీ వేడ వాళ్ళరా నువ్వు కాదురా. ఇదే జీన్స్ అంటే వర్షన్ 2.0.